వరంగల్ ఒక ఇంచు భూమి, ఒక ఇంచు భూమి, ఇంచు భూమి కబ్జా లేదని ఇమీడియట్ మళ్ళీ నేను ఓపెన్ లెటర్ అండ్ ఛాలెంజ్ చేశాను. సార్ ఇండియా టుడేలో 2010లో అమర్నాథ్ మీనన్ గారితో 4 అవర్స్ కూర్చొని సార్ రామోజీ సిడి దోవ కానీ ఆ భూములు కోటపార్ట్స్ కానీ తర్వాత పట్టాలు కానీ 2 పేజెస్ రాజు స్టాచ్యూ దగ్గర బేగంపేటలో ఆఫీస్ ఉండే, ఇది తెలుగు రామ్మోహన్ గారు అని ఈనాడులో పనిచేసి ఉండే, 4 అవర్స్ చూసినాం అమర్నాథ్ మీనన్ గారు వాళ్ళు లైవ్ ఉన్నారు, రామ్మోహన్ గారు ఎక్కడ ఉన్నారో నాకు ఐడియా లేదు. 2 పేజెస్ స్టేట్స్మెన్ సార్ ఈ ల్యాండ్ గురించి, ఇది నేషనల్ పేపర్ కల్కట్టా బాంబే వస్తుంది సార్ చూడండి, నిజాం ఎయిడ్స్ హెర్స్ ఫిల్మ్ సిటీ రో అండ్ కంటిన్యూషన్ మళ్ళీ ఇంత ఆల్మోస్ట్ ఆల్ క్వార్టర్ పేజీ. ఓకే, సో లోకల్గా మేనేజ్ చేస్తాడు, పేపర్లో రాకున్నా కూడా నేనేదో నా స్టైల్లో. ఇప్పుడు ఈ యూట్యూబ్లో సార్ ఒక ఇంటర్వ్యూలో సార్ మిర్రర్ ప్రసాద్ గారు అని ఇప్పుడు ఆర్టీవీలో ఉన్నాడు కోఆర్డినేటర్, అసలు మొత్తం సీడే తీసేసింది సార్. కానీ సార్ మీరు సార్ సార్ అక్కడ టవర్ ఉంది, ఇప్పుడు ఇవాళ యూట్యూబ్ టవర్ అక్కడ ఉంది, రిపోర్ట్ కొట్టడం డిఫరెంట్, అసలు ఓపెనే కాలేదు సార్ కొత్తలో. అప్పుడు మిర్రర్ సార్ మేము చేసిన ఓపెన్ అయితే లేదంటే చూడవయన నేను చెప్పిన టెక్నికల్ నాకు కూడా తెలుసు, ఈ టవర్ ఎక్కడుంది రామోజీ ఏదో మేనేజ్ చేసిండు మొత్తం బ్లాక్ చేసి, నాది రిపోర్ట్ రాకుండా కొడతాడు, నాది ఏదో న్యూస్ వస్తే రిపోర్ట్ కొట్టిపిస్తాడు ఒక 100 మంది బట్టి, అంటే ఫిగర్ కనపడదు జనాలు చూస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకాలము గవర్నర్ ఇచ్చిన ఇవన్నీ ఆల్ ఇస్ రికార్డ్ అండ్ ఎస్టాబ్లిష్, గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది మంచో చెడుకో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ సార్ ఒక నిమిషం, అక్కర మార్కులను భూ కబ్జాదారులు వదిలిపెట్టమంటారు అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా పాలకులు బట్టి గారు, నేను అడుగుతున్నా కేసీఆర్ భాషలో చెప్పాలంటే పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్ళు కాదు, పొట్ట కొట్టడానికి వచ్చిన ఇలా రామోజీరావు పొట్ట కూటి కోసం వచ్చిందా పొట్ట కొట్టడానికి వచ్చినా, చిట్ ఫండ్లు వాయిలేట్ అవన్నీ నేను బోధలుసుకోలే. ఈరోజు మినిమం వేజ్ ఇవ్వు, రహదారిని అడ్డం పెట్టుకుంటావు, 90 దాదాపు 80 నుంచి 90 వేల మందికి ఇక్కట్లు అవుతున్నాయి, 18 కిలోమీటర్ల అనాజపూర్వలు తిరిగిపోతున్నారు, వాళ్ళకు పెళ్లిళ్ళకి వెనకటోళ్ళు పోవాలంటే ఇప్పుడు గేటు తీస్తారు, ట్రాక్టర్ పోయినా ఎడ్ల బండి పోయినా సైకిల్ పోయినా సైకిల్ మోటార్ అయినా బట్ 1/2 గంట అవుతుంది పర్మిషన్ తీసుకొని, ఈ నుంచి 8 దానికి ఆగద్దు 1.5 కిలోమీటర్, ఎందుకంటే అంతా గార్డెన్ గిడ్డెన్ ఉంటుంది, స్టూడియో ఉంటుంది, డిస్టర్బ్ చేయదు, వాచ్ చేస్తుంటారు, చెప్తారు కండిషన్. 9, 9, 18 కిలోమీటర్ తిరిగిపోతుంది సార్, 10,000, 13,000 జనాభా ఇప్పుడు అనాజ్పూర్ సరౌండింగ్. ఓకే, అందరూ ఇబ్రాహీంపట్నం పోవాలి, కాలేజీలన్నీ ఇబ్రాహీంపట్నమే, వాళ్ళ వ్యవహారం ఉంది అంటే ఇబ్రాహీంపట్నం మండల్ ఉంది, హయత్ నగర్ పోయి ఇప్పుడు అబ్దుల్లాపూర్ వచ్చింది అబ్దుల్పూర్ సార్, ఇద్దరు మండల్ ప్రెసిడెంట్లను మేనేజ్ చేసింది సార్ ఎంఆర్ఓలను, బద్దల్ బద్దల్ వల్ల కొడతా అని చెప్పిన బద్దల్ వల్ల కొడతా.